పంజాబ్లో ఎన్నికల సమరం హై వోల్టేజ్లో నడుస్తోంది. అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగడంతో రాజకీయం రంజుగా సాగుతోంది. ఆప్, కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఇలా అన్ని పార్టీలు ఒంటరి పోరాటమే చేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఆప్, కాంగ్రెస్లు విడిగా పోటీ చేస్తూ పరస్పరం తలపడుతుండడం విశేషం. గత లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టిన కాంగ్రెస్ ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకున్న ఆప్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దుమ్మురేపింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ దూసుకువెళ్తోంది. సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ హోరాహోరీగా ప్రచారం చేస్తోంది. ఆప్ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం జైలు నుంచి బయటకు రావడంతో ఎన్నికల వేడి మరింతగా పెరుగుతోంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ స్థానాలుండగా 4 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, మిగిలిన 9 జనరల్గా ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల్లో కొన్నేళ్లుగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 13 చోట్ల ఒంటరి పోరాటం చేసి ఏకంగా 8 స్థానాలు చేజిక్కించుకుంది. అకాలీదళ్ 10, బీజేపీ 3 చోట్ల పోటీ పడ్డ చెరవ్ 2 సీట్లతో సరిపెట్టుకున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 సీట్లు కొల్లగొట్టిన కేజ్రీవాల్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేసి ఒక్క స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత పంజాబ్లో రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. 2020 మోడీ సర్కార్ వ్యవసాయ సంస్కరణ చట్టాలపై వ్యతిరేకంగా పంజాబ్లో వ్యతిరేకత ద్యారా స్థాయిలో వ్యక్తమైంది. ఆ దెబ్బకు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కుదేలయ్యాయి. సరికొత్త రాజకీయాల వాగ్దానంతో ఆప్ అధికారాన్ని తన్నుకుపోయింది. హస్తినతో పాటు దేశాన్ని కుదిపేసిన సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమ సారథులు పంజాబ్ రైతులే. వారి ఆగ్రహ ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోననే ఆందోళనతో అకాలీదళ్ 2020 బీజేపీతో తెగదింపులు చేసుకున్నా లాభం లేకపోయింది. సుజిత్ సింగ్ బర్నాల, ప్రకాష్ సింగ్ బాదల్ వంటి దిగ్గజాల సారథ్యంలో వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు పంజాబ్లో ఎదురెత్తుతోంది. తాజాగా మరోసారి రైతులు చలో ఢిల్లీ అంటూ ఆందోళన బాట పట్టడం పంజాబ్లో బీజేపీకి విషమ పరీక్షగా మారింది. ప్రచారంలోనూ కమలనాథులకు రైతుల నుంచి నిరసనల తెగ బాగానే తగులుతోంది. అభివృద్ధి నినాదం, మోడీ ఫ్యాక్టర్తోనే బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది. కెప్టెన్ అమరీందర్ తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను 2022 బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఆయన భార్య ప్రణీత్ కౌర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. రవ్నీత్ సింగ్ బిట్టూ కూడా బీజేపీలో చేరి పార్టీ టికెట్ పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నవజోత్ సింగ్ సిద్ధు, కెప్టెన్ అమరీందర్ సింగ్ వర్గపూర్ కాంగ్రెస్ ను తీవ్రంగా దెబ్బతీసింది. సిద్ధుకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన అధిష్టానం పార్టీ వీర విధేయుడైన కెప్టెన్ కు పొమ్మనకుండా పొగబెట్టి తగిన మూల్యమే చెల్లించుకుంది. కాంగ్రెస్, బీజేపీల తీరుతో విసిగిపోయిన పంజాబ్ ప్రజలు 117 సీట్లకు ఏకంగా 92 చోట్ల ఆప్ను గెలిపించి దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమితో జట్టుకట్టిన ఆప్ పంజాబ్లో మాత్రం పొత్తుకు ససేమిరా అంది. దాంతో కాంగ్రెస్, ఆప్ విడిగానే పోటీ చేస్తున్నాయి. గతంలో రైతుల పోరాటానికి దన్నుగా నిలిచిన ఆ పార్టీలకు ఎన్నికల ముందు మళ్లీ రైతులు ఆందోళనలకు దిగడం కలిసిరానుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత వంటి రైతుల డిమాండ్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చడం విశేషం. పంజాబ్ రైతుల తాజా ఆందోళనలు బీజేపీపై ప్రభావం చూపవచ్చని సర్వేలు సైతం అంచనా వేస్తున్నాయి. 13 సీట్లలో ఆప్, కాంగ్రెస్లకే చెరోసగం దక్కవచ్చని లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 2, అకాలీదళ్కు 1 సీటు రావచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. జూన్1 పంజాబ్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా జూన్ 4 ఫలితాలు వెలువడుతున్నాయి.